నిజానికి ఆయన రేపినటువంటి విషయం మాదక ద్రవ్యాలు నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు ఉత్తరాంధ్రం ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాలకి ఆద్యుడు ఎవరు అని అన్నంటే నరసీపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన కుటుంబ సభ్యులు అది తెలుగుదేశం భయంలో అది పీక్ చేరుకున్నది ఈ రోజు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి మాదక ద్రవ్యాలు మాత్రమే కాదు ఆయనకి ఒక డిస్టిలరీ కూడా ఉండింది కొద్ది కాలం క్రితం వరకు ఆయన ఆ డిస్టిలరీలో మేజర్ పార్ట్నర్ కూడా ఆ డిస్టిలరీ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలోనే ఉంది అంటే మాదక ద్రవ్యాలు గాని అటు లిక్కర్ గాని ఏదైతే ప్రజలు హర్షించరో ఏదైతే సొమ్ము చేసుకోగలడో దేనిలోనైతే ఆయన సొంతంగా బాగుపడగలడో అటువంటి వ్యాపారాలన్నీ చేసేటటువంటి నీచుడు అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం ఈ రోజు ఉత్తరాంధ్రలో ఆ మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని అన్నంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి వీటిలన్నిటినీ కూడా ప్రజలను మభ్యపరిచి ఏదో సాధిస్తానన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడే కాదు ఢిల్లీకి వెళ్తున్నాడు ఈ ఆటలన్నీ సాగవు అన్నటువంటి విషయాన్ని నేను పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా యొక్క పార్టీ దీన్ని వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాటిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం శాంతియుతంగా మేము చేస్తూ ఉన్నాం ఇది ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశం ఒక సంకేతం ఇవ్వాలి సందేశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం వీరినన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు నేను ఒక్కటే ఒక సలహా ఇస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడికి మీరు కనీసం ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా మీరు ప్రజల్లో ఉండండి ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకోండి ప్రజల సమస్యల్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు సమస్యల్ని తీర్చేదానికి ప్రయత్నించండి అప్పుడే మీరు ఒక నాయకుడిగా మీరు గుర్తింపు లభిస్తుందే కానీ మీరు అనుసరిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మోసాలు దగా వల్ల